ఇది లీగల్ మ్యాటర్ అమ్మా, అది ఫైన్ ఉంటుంది. చూడండి, చెక్ చేయండి ఒకసారి బ్యాగ్ ఫైన్. పర్మిషన్ కందిపప్పు చక్కెర అమ్మా రెండు ఇస్తున్నారా? బాగానే ఉన్నాయా బియ్యం అన్ని? ఇదిగో పట్టుకో, నీకు ఇవి. కందిపప్పు ఇవ్వడం లేదని అంటా ఉన్నారు చాలా వరకు. తీసుకో, పట్టుకో, దీంట్లో వేస్తున్నా. ఎక్కడ ఎట్లా పిల్లలు నువ్వు తీసుకెళ్తావా? ఈలేనా? పట్టుకో మరి అమ్మా, చాలా బరువు ఉంది. అడే అడే, ఉంటే కదా, ఏంది అట్లా అంటావు నువ్వు? ఏది వాదిస్తా ఉన్నావు? ఏంది అర్థం తెలుసా మేడం? తెలుసా, అంటే చాలా చీటింగ్ అది, క్రిమినల్ కేసు పెడతారు. నువ్వు తూకం కరెక్ట్, నేను మేము ఎట్లా లోపల ఏమన్నా నువ్వు చేసి కిరికిరి చేస్తా ఉంటే సీల్ లేదు కదా. అదేనండి, ఇయర్దే నేను అనేది వాళ్ళు ఓపెన్ చేయ, అది లోపల ప్రాబ్లం ఉంటే ఎట్లా? ఇదేం కరెక్టే ఉంది చూడడానికి. అవును, చేసుకోవచ్చు కదా. మీరు మీరు ఎవరి ఇది చేసుకోవాలి కదన్నా. చేయించుకోండి అబ్బా, ఇదేదో మీరు ఇమీడియట్ చేయించుకోండి. ఇదేదో మొదటి తప్పుగా చూస్తా ఉన్నాం, అర్థమైందా? ఒకసారి జరగకుండా చూసుకో. అసలే మీరు ఆటోలు తిరిగే తక్కువ మీరు. ఖచ్చితంగా సీలు ప్రతి ఒక్కరు వేసుకోవాలండి. ఈ హ్యాంగింగ్ మిషన్ కానీ ఈ మిషన్స్ కానీ అది అన్న పల్లెటూరు కదా, లోపల మీరేమొస్తారని మేమున్నాం కదా రావడానికి. జాగ్రత్త చేసుకోనా, జాగ్రత్త చేసుకోవాలా, మంచిగా చేయాలా. మనం నువ్వు తప్పు చేస్తాను అని చెప్పడంలే నేను, కానీ మనం చేసే పనులు అన్ని రూల్స్ ప్రకారం పోవాలి కదా. రైట్, ఏమైనా పని ఇస్తా ఉంటాడు, స్మూత్గానే ఉన్నాడు, కానీ ఆ మిషన్ కొలత అయిపోయిలే మీకు తెలుసా? లోపల ఏదైనా చేసుకోవచ్చు కానీ చేయలేదులే ఆయన, చూసేదాన్ని అదేం లేదు. అంటే మీరు బయట అర్థమైతుంది కదా, మనకు 5 కేజీలు 10 కేజీలు దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా. మంచిగానే కదా, మనకి ఇబ్బంది. ఓకేనా? నాన్ సాటెక్స్, సాటెక్స్ కదండి ఇవి. ఏ కొంచెం ఎక్కువ నూకలు అనిపిస్తుంది, 15% కదండి సాటెక్స్. సాటెక్స్ 15 కదా, ఎక్కువ మనకు ఎవరు వస్తారు దీనికి? పౌల్ట్రీ ఫార్మ్స్ అట్లా వాళ్ళు వస్తారా? అంటే లోకల్లో తహసీల్దార్ పెట్టేస్తారు సార్ దాన్ని. మనం ఇప్పుడు కమిటీ కింద వేసేసి ఇంతని ఫిక్స్ చేయమన్నారు రేటు, 15 అబౌ 20 అబౌ ఉండాలి మినిమం అని. మన దాన్ని ఎట్లా డీలర్స్ వస్తారండి ఇక్కడికి వచ్చి? వచ్చి అడిగిన వాళ్ళకు ఎవరు? మేము రేపు చెప్పబోయేది ఏంటంటే, మీరు డీలర్ పాయింట్కి పోయి ఎమ్మెల్యేస్ పాయింట్కి పోయి తీసుకున్నారా? మీరు తీసుకోలేదంటేనే వాళ్ళు పంపిస్తారు, రమ్మని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు కదా అనేది మేము అడుగుతాం గట్టిగా. అదే ఇప్పుడు మన చిత్తూరు రూరల్ ఉందండి, ఇది చిత్తూరు, గుడిపాల, యాదమరి, ఈ మూడు మండలాలు. ఎన్ని షాప్స్ ఉన్నాయి అందాజుగా? 216 షాప్స్. నేను కొన్ని విన్నేటి మీకు చెప్తాను, అవి నిజమా అబద్ధమా చెప్పండి నాకు. హాస్టల్స్కు మనం బియ్యం ఇస్తాం ఇక్కడ నుంచి కదా, వాళ్ళు 4 మూటలు ఉంటే 2 మూటలు 38 మూటలు దించుకొని వెళ్తారు అండి. 38 మూటలు దించుకుంటారు, ఓ 2 మూటలు మాకు వద్దు, ఇంకా అమ్మాలి ఛార్జెస్ దానికి సరిపోయింది అని చెప్పి చెప్తారు అనేది నేను హాస్టల్స్ వార్డెన్స్ దగ్గర నుంచి విన్నా రియల్ రియల్ ఫ్యాక్ట్ ఇది. మీరు ఏంది అనేది మీరు చెప్పండి. సరే, ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మీరు ఎక్కువ అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే మనం ఇక్కడ ఒక బ్యాగుకు 6 పావుల ఒక బ్యాగుకు మామూలుగా మన వాళ్ళే పోతారు దించడానికి. వినండి, మన అమాలీలు వెళ్తారు కొన్నిసార్లు నాకు తెలుసు, వినండి నేను చెప్పేది వినండి, మీరు మీ క్లారిఫికేషన్ ఇవ్వండి. 6 రూపాయల పావల ఒక మూట దించినందుకు, ఒక మూట ఎత్తినందుకు 6 రూపాయల పావల కదండి కదా, మొత్తం 25 రూపాయలు క్వింటాకు.
అంటే హాఫ్ కిలో 50 కేజీ బ్యాగ్కు ఆరు పావుల ఆరు పావుల ఆరు పావులు ఒకవేళ ఇక్కడి నుంచి పోయినా కానీ వాళ్ళ హాస్టళ్లలో దించడానికి ఆరు పావులనే తీసుకోవాలి మనం మనోళ్ళు పోతే. కానీ దే ఆర్ 15 రూపాయలు అడుగుతా ఉన్నారు ఒక బ్యాగ్కు దించడానికి. ఇది నేనే ఊహించి చెప్పడం లే, నేను విన్నేటి చెప్తున్నా, కొంతమంది వార్డెన్స్ దగ్గర విన్నేటి చెప్తున్నా. ఆ సందర్భంలో 40 బ్యాగులు 50 బ్యాగులు ఉంటే కనుక ఒక 2 బ్యాగులు తక్కువది ఇచ్చేసి ఆ బ్యాగులు తెచ్చుకుంటా ఉన్నారు ఇక్కడికి అనేది నగ్న సత్యం ఇది. దీంట్లో ఏం, ఎందుకంటే నేను ఒకరితో మాట్లాడింది కాదు ఇది, కానీ మనకు అనవసరం. యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీగా మనం ఎందుకు రిస్క్ ఫేస్ చేయాలా, మనకెందుకు మీ సభ మీరు ఏమన్నా చేసుకోపండి ఏమన్నా చేసుకోపండి, అప్పుడు రేపు ఏడన ఏదైనా దొరికి ఏదైనా అయిందంటే కదా మేము చేసే పని మేము చేస్తాం. ఇది హాస్టల్ వార్డెన్ల కాడి నుంచి నేను విన్న మాట చెప్తున్నా. ఆడేమైనా జరుగుతుందేమో మీకు తెలియదు, మీకు తెలియదు, కానీ మీరు భద్రం చెప్పండి వాళ్ళకు. మీ హమాలీలు పంపించేటప్పుడు హమాలీలు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆరు పావుల అంటే 7 రూపాయలు 8 రూపాయలు తీసుకోమనండి బ్యాగ్కు దించినందుకు. కొంచెం జాగ్రత్త అండి, ఒకవేళ ఏదైనా మన హమాలీస్ పోవడం కానీ మీ పాత్ర ఏదైనా ఉన్నా కానీ చెప్తున్నా నేను. ఇబ్బందులు ఎదురైతే ఎందుకంటే ఒకటొకటి అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను 10 నెలలు ఇన్ని ఛార్జ్ తీసుకొని ఆ నెలకు ఈ 10వ నెలకు చాలా తేడా ఉంది నాలో. ఏంటంటే ఎన్నో వింటా ఉంటా, ఎన్నో మెసేజ్లు, ఎన్నో కామెంట్లు, పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతాం, వార్డెన్లతో ఇంటరాక్ట్ అవుతాం, తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు, వార్డెన్స్ బంధువులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం ఏం జరుగుతుంది ఏంది అని. డిఓ గారులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, టీచర్లు ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, అంగన్వాడీ సిడిపిఓలు సూపర్వైజర్లు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, ఇవన్నీ మాకు డీలర్లు ఉంటారు, ఎందరితో మాట్లాడుతూ ఉంటాం మేము. ఏంది నా పనే ఇది, ఇంకా మాట్లాడే పనే, ఏది ఏం జరుగుతుంది, ఎట్ట లోపాలు ఉంటాయి, ఏమేమి ఎట్ట డబ్బులు కొట్టేస్తారు ఏం కథ అని ఒకటి నాకు తెలుస్తూ ఉన్నాయి. అవన్నీ మైండ్లో ఫీడ్ అయితే ఏడవసరం ఆడ వాడుతూ ఉంటాను అదనమాట. అది కొంచెం జాగ్రత్తగా ఎప్పుడన్నా ఏమైనా జరగకుండా ప్లీజ్ ఆ విధి జాగ్రత్త చూసుకోండి.